సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడిచి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు మళ్లీ బంకర్లను ఆశ్రయిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని ఆర్నియా ప్రాంతంలో కొన్నాళ్లుగా ఉపయోగంలో లేని బంకర్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ఇన్స్పెక్టర్ పై కశ్మీర్లో ఉగ్రవాది కాల్పులు. శ్రీనగర్లోని ఈదా మైదానంలో క్రికెట్ ఆడుతున్న జమ్మూ కశ్మీర్ పోలీసు ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వనీపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి ఆయన కన్ను, ఉదరం, చేతి మీద కాల్పులకు తెగబడి క్షణాల్లో తప్పించుకుని పారిపోయాడు. గర్భ నృత్యంతో 3 ప్రపంచ రికార్డులు. ప్రధాని మోదీ రాసిన గర్భా పాటకు ఒకేసారి 121,000 మంది గుజరాతీలు గర్భా నృత్యం చేసి 3 ప్రపంచ రికార్డులు సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ రికార్డ్స్ ఆఫ్ లండన్, ఇండియన్ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. దేశంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రం ఛత్తీస్గఢ్ లోని ఓ మారుమూల పల్లె మూడే ఇళ్లు 5 ఓటర్లతో దేశంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది. భరత్పూర్ సోన్హత్ నియోజకవర్గంలోని సేరాడాన్ గ్రామంలో ఈ పోలింగ్ కేంద్రం ఉంది. ఎన్నికల సందట్లో సైబర్ వల ఉచిత రీఛార్జ్ కోసం దిగువ చూపిన లింకును గడువులోగా క్లిక్ చేసి నమోదు చేసుకోండి అని అందులో సూచిస్తున్నారు. దీనికి ఓ పార్టీ అధికారిక వెబ్సైట్ లింకు ఇచ్చారు. ఈ కామర్స్ సంస్థల పేర్లకు దగ్గరగా ఉండే లింకులతో నమ్మించేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తారు. వాటిని తెరిస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముంది. నిజం గెలవాలి అంటూ నిరసన. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన కళ్లు తెరిపిద్దాం కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన లభించింది. ఐటీ ఉద్యోగుల కృతజ్ఞత సభ. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం జనసంద్రమైంది. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిమానుల విలువతో నిండిపోయింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన అభిమానులు, ఐటీ ఉద్యోగులు. 360 డిగ్రీల కోణంలో నిఘా. రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి ఉల్లంఘించి తప్పించుకోవాలనుకుంటే ఇక కుదరదు. ఫ్లయింగ్ స్క్వాడ్ కళ్లు గప్పి తప్పించుకోలేని విధంగా ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. లండన్ కు ఎమ్మెల్సీ కవిత. బ్రిటన్ లోని ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే సదస్సులో పాల్గొనేందుకు భారాస ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు పయనమయ్యారు. ఘనంగా బుద్ధుడి ధాతువు ప్రతిష్టాపనోత్సవం. మిలియన్ చంద్రయానిలం సేకరించిన బుద్ధుడి 6 శారీరక ధాతువులతో పాటు ఆయన అనుచరులు సారీపుత్ర, మొగ్గలన, శివాలి, అనురుద్ధ, బకుల, ఉపాలి, ఆనంద, దగోన్ అనే అర్హతల ధాతువులను ఆదివారం నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో కనుల పండుగగా ప్రతిష్ఠించారు. కొత్త ఓటర్ల నమోదుకు రేపటితో ముగియనున్న గడువు. తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఇంకా అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ముస్లింలపై ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తా. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇస్రేల్ గాజాలో సామాన్య పౌరుల్ని రక్షించండి. గాజాలో నగర ప్రజలకు మానవతా సాయం అందేలా చూడాలని ప్రపంచ నేతలు పిలుపునిస్తున్నారు. హమాస్ మిలిటెంట్లు పౌరులకు మధ్య తేడాను గుర్తించడం ద్వారా గాజాలోని అమాయక ప్రజలను రక్షించాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. పౌరులను విడిపించుకోవడం కత్తిమీద సామె. హమాస్ వద్ద 200 మందికి పైగా బందీలున్నారు. అందులో పలువురు విదేశీయులు, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు ఉన్నారు. దీంతో సహజంగానే ఇజ్రాయెల్ పై ఇతర దేశాల నుంచి ఒత్తిడి ఉంటుంది. 2011లో తమ సైనికుడిని విడిపించుకునేందుకు 1027 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలేసింది. కేరళలో క్రైస్తవుల కూటమిలో పేలుళ్లు. పా ప్రశాంతంగా ఉండే కేరళలో ఆదివారం చోటు చేసుకున్న పేలుళ్లు ఆ రాష్ట్రానే కాకుండా దేశాన్ని ఉలికిపాటుకు గురిచేశాయి. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఘటన జరగడం, అది మతపరమైన కార్యక్రమం కావడం రాష్ట్ర సర్కార్తో పాటు కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. బీసీలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించగానే కేటీఆర్ కు కులం కంటే గుణం ముఖ్యమనే మాటలు గుర్తుకొచ్చాయా? ఇది బీసీలను అవమానించడమే. వెంటనే క్షమాపణ చెప్పాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో 5 గంటలే కరెంట్. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిజం చెప్పారు. 5 గంటలని శివకుమార్ చెప్పినా అక్కడ ఇస్తున్నది 3 గంటలే అని రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెదేపా దూరం. కాసాని శనివారం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేం అని చంద్రబాబు చెప్పారంటూ కాసాని వెల్లడించారు. 48 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్.
బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన బస్సును రోడ్డు పక్కన ఉన్న ఓ గోడకు ఢీకొట్టాడు. దీంతో 48 మంది ప్రాణాలు కాపాడి తాను మరణించాడు. ఈ ఘటన ఒడిశాలోని కందమాల్ జిల్లాలో చోటు చేసుకున్నది. మహారాష్ట్రలో 160 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. మహారాష్ట్రలో డిఆర్ఏ అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి సంభాజీనగర్ లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల విలువైన 107 లీటర్ల మెఫెడ్రోను స్వాధీనం చేసుకున్నారు.